సార్ నమస్కారం సార్. నమస్తే సార్. రామోజీరావు గారు ఇవాళ మార్నింగ్ చనిపోవడం జరిగింది సార్. మనకు తెలుసు ఈనాడు అధినేత అండ్ రామోజీ ఫిలిం సిటీ ఓనర్ అండ్ ఉషా కిరణ్ బ్యానర్ ద్వారా ఎన్నో సినిమాలు కూడా మనకు అందించడం జరిగింది. సో అటువంటి వ్యక్తి ఇప్పుడు చనిపోయారు కాబట్టి ఎలా చనిపోయారు అసలు, ఆయన మొత్తం జర్నీ గురించి మీరేం చెప్తారు సార్? అంటే అనారోగ్యం, ఆయనకి 88 సంవత్సరాల వయసు. ఆయన అనేక ఒత్తిళ్ళు ఉన్నాయి ఆయనకి. ఆ ఒత్తిళ్ళు ఇవన్నీ పక్కన పెట్టేస్తే రీసెంట్గా ఒక కేసు నిమిత్తం సిబిఐ ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఆయన బెడ్ మీద ఉన్నటువంటి ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఓకే. అంటే ఆయన మార్గదర్శి చిట్ ఫండ్ సంబంధించి ఆ నిధుల మళ్లింపుకి సంబంధించి కొన్ని అవకతవకలు జరిగాయి. అంటే చట్ట ఉల్లంఘన జరిగింది అనేది ఒక ఆయన మీద కేసు ఫైల్ అయి ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ అయినటువంటి కేసులు ఉన్నాయి ఆయన మీద. ఆ క్రమంలో ఎంక్వైరీ కోసం వచ్చినటువంటి అధికారులతో ఆయన మాట్లాడే సందర్భంలో ఆయన బెడ్ మీద ఉన్నటువంటి ఫోటో ఒకటి బయటకు వచ్చింది. కొంత ట్రోల్ అయింది కూడా అది. అయితే వయసురీత్యా వచ్చినటువంటి అనారోగ్యాలు, ఆయన జీవితం చాలా సాధారణంగా ప్రారంభమైంది. కృష్ణా జిల్లా పెదపారుపూడి అనే గ్రామంలో జన్మించాడు ఆయన 88 ఏళ్ల క్రితం. అక్కడి నుంచి ఆయన చదువు గుడివాడలో నడిచింది. గుడివాడలోనే ఆయన స్కూల్ ఎడ్యుకేషన్ అక్కడే జరిగింది, అలాగే ఆయన కాలేజ్ ఎడ్యుకేషన్ కూడా అక్కడే జరిగింది. గుడివాడ నుంచి ఆయన మొదట అడ్వర్టైజ్మెంట్ రంగంలోకి వెళ్ళాడు. ఉపాధి వెతుక్కుంటూ అడ్వర్టైజ్మెంట్ రంగంలోకి వెళ్ళారు. ఆయన స్వయంగా ఒక అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ ప్రారంభించారు. అయితే మొదటి వ్యాపారం ఆయన చేసింది చిట్ ఫండ్ వ్యాపారమే. చిట్ ఫండ్ వ్యాపారంతోనే ఆయన జీవితం ప్రారంభించాడు. ఒక రకంగా చిట్ ఫండ్ వ్యాపారానికి ఆయన మార్గదర్శిగా నిలబడ్డాడు. ఓకే. ఆయనతో ప్రయాణం ప్రారంభించినటువంటి చిట్ ఫండ్ కంపెనీలు చాలా కాలగర్భంలో కలిసిపోయినాయి. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రారంభించిన వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. కానీ ఈరోజుకి మార్గదర్శి చిట్ ఫండ్ నిలబడి ఉంది. ఇలా అంటే 62 నుంచి ఆ రంగంలో ఉన్నాడు ఆయన, ఆ వ్యాపారంలో ఉన్నాడు. ఆ తరువాత అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ, తర్వాత డాల్ఫిన్ హోటల్ ప్రారంభించాడు ఆయన విశాఖపట్నంలో. ఈ ప్రయాణంలో ఆయన తన బంధువుల్ని అందరినీ తనతో పాటు నడిపించాడు. డాల్ఫిన్ అప్పారావు ఈ మధ్య ఆయన ఇంటర్వ్యూస్ ఇచ్చాడు చాలా. ఆయన రామోజీరావుకి అండాదండగా ఉండి ఆయన వ్యాపారాల్లో, అంటే డాల్ఫిన్ అప్పారావు అనటం వెనకాలే డాల్ఫిన్ హోటల్ నిర్వహణ అంతా ఆయన చూసుకునేవాడు. ఓకే. ఈ క్రమంలోనే విశాఖ కేంద్రంగా కొంత వ్యాపార సామ్రాజ్యం ఆయన, అంటే అంకురార్పణ అక్కడ జరిగింది. హైదరాబాదులో కూడా ఆయన బిజినెస్ ఉండేది. హైదరాబాద్, ఆయన ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాదే వచ్చారు యాడ్ ఏజెన్సీ నుంచి. తర్వాత ఇక్కడ యాడ్ ఏజెన్సీ కిరణ్ యాడ్స్ ఏదో ఆ పేరుతో, కిరణ్ పేరుతోనే ఆయన అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ ప్రారంభించారు. వారి పెద్ద కుమారుడు కిరణ్. ఆ తరువాత ఆయన చిట్ ఫండ్ కంపెనీ, ఈ చిట్ ఫండ్ కంపెనీ ఇక్కడి నుంచి విస్తరించింది. విశాఖలో ఆయన డాల్ఫిన్ హోటల్ ప్రారంభించిన తరువాత మార్గదర్శి అడ్వర్టైజ్మెంట్లు, అలాగే ఈ డాల్ఫిన్ హోటల్ అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ పత్రికలకి రెగ్యులర్గా ఇవ్వాల్సి వచ్చేది. ఈ ఇచ్చే క్రమంలో ఇవే డబ్బులు పెట్టి మనం పత్రిక పెడితే ఎలా ఉంటుంది అనేది చిన్న ఆలోచన వచ్చి ప్రతి ఇంటికి ఉచితంగా పేపర్ వేసేస్తే ఈ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతుంది కదా. ఉచితంగా వేసిన ఆ రోజుల్లో పేపర్ ఒకటే కదా మాధ్యమం, ఇంకేమీ లేదు. పొద్దున్నే లేచి పేపర్ చదివేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అదొక కార్యక్రమంగా. ఆ రోజుల్లో ఒక జోక్ ఉండేది, అంటే ఆంధ్రపత్రిక చదవకపోతే కడుపు కదలదు అన్న లెవెల్లో జోకులు ఉండేవి. సో పేపర్ అనేది అనివార్యంగా ప్రతి ఒక్కడూ చదివేటువంటి మాధ్యమం ఇంకొకటి లేని సందర్భం. ప్రపంచం గురించి, జీవిత గమనం గురించి తెలుసుకోవాలంటే పత్రికలే ఉండేవి ఆ రోజున. కాబట్టి మనం ఒక పత్రిక ప్రారంభిస్తే ఎలా ఉంటుంది అని అనుకుని ఆ ప్రయాణంలో, అంటే ఏ పత్రికకి ఏ టైటిల్ పెట్టాలి
అనే దగ్గర ఆయన ఆలోచన చేశాడు. కేఎల్ఎన్ ప్రసాద్ గారి స్ఫూర్తి ఇక పేపర్ పెట్టడానికి. ఓకే. ఆయన ఒక ఏరోప్లేన్ ప్రయాణంలో ఆయనతో కలిసి ట్రావెల్ అవుతూ ఆయనతో మాట్లాడాడు. కేఎల్ఎన్ ప్రసాద్ అంటే ఆ రోజుల్లో రాజ్యసభ సభ్యుడు ఆయన, ఇప్పుడు రాధాకృష్ణ గారు నడుపుతున్నటువంటి ఆంధ్రజ్యోతి ఆయనదే, ఆయనే ప్రారంభకుడు నార్ల వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో. ఆ కేఎల్ఎన్ ప్రసాద్ గారు స్ఫూర్తిగా ఈయన ఆంధ్ర అనే శబ్దం ఉండేది ప్రతి పత్రికకి ముందు, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి ఇలాగే. ఈ ఆంధ్ర అనేటువంటిది లేకుండా టైటిల్ కావాలి అనుకున్నాడు ఈయన. అనుకున్నప్పుడు అబ్బూరి వరదరాజేశ్వరరావు గారు వీళ్ళు అంటే ఒరిస్సా నుంచి కొంతమంది పారిశ్రామికవేత్తలు విశాఖ కేంద్రంగా ఒక తెలుగు పేపర్ నడపాలి అని అనుకున్నారు. అంటే ఆ బార్డర్ తెలుగు వాళ్ళ కోసం అనుకుని వీళ్ళు ఓ టైటిల్ అనుకున్నారు, ఈనాడు అని ఓ టైటిల్ అప్లై చేశారు. అప్లై చేశారు, టైటిల్ వచ్చింది కానీ పత్రిక ప్రారంభించలేదు వాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి, అబ్బూరి వారి నుంచి ఈయన దాన్ని తీసుకున్నారు, ఈ టైటిల్ తీసుకుని. ఆయన వైజాగ్లో ఒక ఆఫీస్లో ఆఫీస్ పెట్టి ఈనాడు ప్రారంభించి 4 పేజీల ఈనాడు, అది కాకినాడ వరకు వచ్చేది అంతే. ఈనాడు ప్రారంభం అది. అడ్వర్టైజ్మెంట్స్ ఉండేవి, వాళ్ళ పర్సనల్ యాడ్స్ ఉండేవి, మార్గదర్శి, డాల్ఫిన్, ఈ యాడ్స్ ఉండేవి. ఈ అడ్వర్టైజ్మెంట్స్ అంటే ఈ బిజినెస్తో పాటు ఆయనకి వైజాగ్ కేంద్రంగా ఉండడానికి కారణం ఏంటంటే, ఈ వలలు, చేపలు పట్టేటువంటి వలలు తయారు చేసేటువంటి ఒక కార్ఖానా కూడా ఆయనకు ఉండేది. ఓకే. ఇలా చిన్న చిన్న వ్యాపారాలు, రకరకాల వ్యాపారాల్లోకి విస్తరించాడు ఆయన. అంటే చిట్ ఫండ్ ద్వారా మొబలైజ్ అయినటువంటి డబ్బులు, ఆ ఫండ్ని ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేసి దానిలో నుంచి వచ్చిన డబ్బులు కదా వీళ్ళకి డివిడెండ్ రూపంలో పంచాల్సింది. నమ్మకం కలిగిస్తే కస్టమర్కి ఇది ఇబ్బంది లేకుండా ఈ డబ్బులు వెనక్కి వస్తాయి, ఎంతో కొంత అదనంగా ఇచ్చి మనకు వస్తుంది ఈ డబ్బులు అనే కాన్ఫిడెన్స్, అనే నమ్మకాన్ని కనుక కస్టమర్లో, మదుపరిలో నింపగలిగితే అంతకంటే వాళ్ళకి ఎక్కువ, అంటే ఎక్కువ డబ్బులు ఇచ్చి ఎరవేయటం కన్నా కూడా నమ్మకం కలిగించి తక్కువ డబ్బులు ఇచ్చినా కానీ కాన్ఫిడెంట్గా వాళ్ళు ఉంటారు అనేది రామోజీరావు నమ్మిన సూత్రం. ఒరిజినల్గా ఆయన పేరు రామయ్య, వాళ్ళ తాత పేరు పెట్టారు ఆయన. ఓకే. ఆ రామయ్యని ఈయన స్కూల్లో చేరినప్పుడు అది మరీ ఇబ్బందికరంగా ఉంది రామయ్య అనే పేరు అని రామోజీ అని అన్నాడు. అలా రామోజీ అని తనే తన పేరుని పెట్టుకున్నాడు ఆయన. గుడివాడ స్కూల్లో జాయిన్ అయినప్పుడు పేరు మార్చుకున్నాడు ఆయన, అక్కడ నుంచి అదే పేరుతో కొనసాగాడు. జనరల్గా ఈ పేరు కనిపించదు అక్కడ. వీళ్ళది వైష్ణవ సాంప్రదాయం, ఆ వైష్ణవ సాంప్రదాయ కుటుంబం అవటం వలన అది నడిచింది. అలా రామోజీ అని ఆయన పెట్టుకున్నాడు, అది ఓకే అన్నారు జనాలు, అలా నడిచింది. ఇలా ఆయన ఈ చిట్ ఫండ్ మదుపరుల నమ్మకం కలిగించగలిగితే చాలు, వాళ్ళకి భారీగా డివిడెండ్స్ ఇవ్వక్కర్లేదు అనేది ఆయన నమ్మాడు. నమ్మి ఈ నిధిని తీసుకెళ్ళి చాలా వ్యాపారాల్లో పెట్టి రకరకాల వ్యాపారాలు ఫ్లరిష్ చేసి ఆయన ఆ వచ్చినటువంటి లాభాలు వీళ్ళకి పంచేవాడు. ఆ లాభాలలో కొంత భాగం వీళ్ళకి పంచేవాడు. ఓకే. మిగిలిన భాగంతో ఇతర వ్యాపారాల్లోకి విస్తరించేవాడు. ఇలా ఆయన ప్రయాణం మొదలైంది, వ్యాపార ప్రయాణం. ఈ ప్రయాణంలో భాగంగా ఈనాడు పేపర్ ప్రారంభమైంది. ఈనాడు ప్రారంభించిన తర్వాత దాన్ని విస్తరించి అంటే జనాలలో మంచి ఒక రకమైనటువంటి గుర్తింపు సంపాదించింది. అది కాకినాడ వరకే వచ్చేది. అయినప్పటికీ జనాలు దాన్ని ఓన్ చేసుకోవటం మొదలుపెట్టారు, కొత్తగా అనిపించింది. రెండోది, కొంత వామపక్ష రాజకీయ ప్రభావం ఉండేది ఆయన మీద. ఆయన బాల్యంలో గుడివాడ ప్రాంతం ఉండటం, ఆ ప్రాంతంలో కమ్యూనిస్టు రాజకీయాల ప్రభావం ఉండటం, కేజీ సత్యమూర్తి లాంటి నాయకులతో
తో కొంచెం సన్నిహితంగా తిరిగినటువంటి తరుణం అది యవ్వనంలో ఉన్న సమయంలో, అదే సత్యమూర్తి గారితో చివరి వరకు ఆయన చనిపోయే వరకు ఈయన ఆ రిలేషన్ మెయింటైన్ చేశాడు రామోజీరావు. ఈ ప్రయాణంలో అది కూడా కొంత వామపక్ష భావజాలం కూడా ఇంకింది ఈయనకి, కానీ అది తన వ్యాపార విస్తరణకి ఇబ్బంది కలగకుండా చూసుకున్నాడు ఆయన. చూసుకుని ఎంత కాన్షియస్గా ఉండేవాడంటే, ఆయన విశాఖలో సిపిఐ జాతీయ మహాసభలు జరిగితే ఒకసారి ఆ సభలకు సంబంధించిన భోజనాల ఏర్పాట్లు ఇలాంటివేవో షేర్ చేసుకున్నాడు ఆయన. చేసుకున్నప్పటికీ తన పత్రిక సంపాద వర్గాన్ని కూర్చోబెట్టి ఆయన చెప్పింది ఏంటంటే, మనం ఈ సభలకి సహకరిస్తున్నాం, అంత మాత్రం చేత ఆ సభలను బ్యానర్ ఐటెంగా పెట్టక్కర్లేదు, దానికి సంబంధించిన వార్త ఎక్కడ ప్లేస్ చేయాలో అక్కడే ప్లేస్ చేయండి, ప్రాధాన్యత ఇవ్వద్దు, కానీ ఆ సభలకి మనమే చేస్తున్నాం అన్ని ఏర్పాట్లు ఓకే అని చెప్పాడు. అలా ఉండే అలా అదే ఆయన ధోరణి, ఒరిజినల్ రామోజీరావు అది. ఇలాంటి నడకతో ఆయన ఈనాడుని ఇక్కడికి విస్తరించాడు హైదరాబాద్కి. హైదరాబాద్కు విస్తరించిన తర్వాత విజయవాడ. ఈ క్రమంలో ఆయన వెంగళరావు గారికి చాలా దగ్గరగా ఉండేవాడు. ఈ ప్రయాణంలో తన వ్యాపార విస్తరణ, కాంగ్రెస్ పార్టీతో కొంచెం సన్నిహితత్వము, సంజయ్ గాంధీ గారు విజయవాడ వచ్చినప్పుడు ఆయనతో ఈయన వెళ్ళి ఆ రిసీవ్ చేసుకున్నటువంటి వాళ్ళలో రామోజీరావు కూడా కనిపిస్తాడు. ఇలా కొంచెం రాజకీయ నాయకులతో సన్నిహితంగా ఉంటూ వ్యాపార విస్తరణ చేసుకుంటూ ఈ ప్రాసెస్లో ఈనాడును విస్తరిస్తూ, ఎప్పుడైతే ఈనాడు విస్తరణ కార్యక్రమం మీద దృష్టి పెట్టాడో ఆయన చాలా కాన్షియస్గా డెడికేటెడ్ అలాగే జర్నలిజం పట్ల ఒక నిబద్ధత నిమగ్నత ఉన్నటువంటి కొంతమందిని పోగు చేయగలిగాడు. అందులో నార్ల వెంకటేశ్వరరావుతో ఎలాగైతే ఆంధ్రజ్యోతి ఒక ఇమేజ్ తెచ్చుకుందో, ఈయన ఒక ఐదుగురు ఆరుగురు సంపాదకుల్ని తెచ్చి ఒక దగ్గర పెట్టి పత్రిక నడపాలి అనుకున్నాడు. అనుకుని ఏబీకే ప్రసాద్ అక్కడి నుంచి వచ్చినవాడే, ఏబీకేతో పాటు డిఎన్ఎఫ్ హనుమంతరావు అంటారు, వాడకట్టు హనుమంతరావు ఆయన పేరు. డిఎన్ఎఫ్ అంటే డేటా న్యూస్ ఫీచర్స్ అని ఒక ఇది గన్ ఫౌండ్రీలో ఉండేది ఆఫీసు, ఇప్పుడు లేదు. ఓకే. హనుమంతరావు గారు కూడా ఈనాడు నుంచి వచ్చినవాడే. పొత్తూరు వెంకటేశ్వరరావు గారు అక్కడి నుంచి ఈనాడు ఎడిటోరియల్ దీనిలో ఉండేవాడు ఆయన. ఇలా రాంభట్ల కృష్ణమూర్తి గారు వీళ్ళందరితోనూ ఒక గ్రూప్గా ఏర్పాటు చేసి ఆ గ్రూప్ నేతృత్వంలో పత్రిక నడిపాడు ఆయన. అలాగే గజ్జల మల్లారెడ్డి గారు వీళ్ళందరూ ఉండేవాళ్ళు అక్కడ ఉండి దానికి ఒక స్వరూపాన్ని తీర్చారు. ఈనాడులో ఆయన దినఫలాలు కానీ వారఫలాలు కానీ వేయొద్దు అనేది ఒక స్టాండ్ తీసుకున్నాడు. ఓకే. అలాగే ఈనాడు వైజాగ్ నుంచి ప్రారంభమైనప్పుడే కొంచెం భిన్నంగా ఉండాలి అనే ఉద్దేశంతో సెక్స్ సైన్స్ అనేటువంటి ఒక ఫీచర్ ప్రారంభించాడు ఈనాడులోనే. డాక్టర్ సమరంగర్ విజయవాడ, ఆయన ప్రశ్నలు జవాబులు పద్ధతిలో ఆ శీర్షిక నడిచేది. ఇలా వైద్య విజ్ఞానము, ఇతర విజ్ఞానము, ఈ సెక్స్ లైఫ్కి సంబంధించిన జ్ఞానము ప్రపంచానికి కలిగించడం, అదొక చిన్న ఒక హాఫ్ పేజ్ వచ్చేది. ఆ తర్వాత దాన్నే ఆయన పుస్తకాలుగా వేసుకున్నారు సమరం గారు. ఇలా ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉన్నట్టుగా ఆ పత్రిక కనిపించేది. ఇది ఒక సెక్షన్ని అట్రాక్ట్ చేసింది. ఓకే. ఆ టైంలో సమాజంలో కొంచెం హేతువాద నాస్తిక ఉద్యమాలు అలాగే ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఉద్యమాలు అంటే నక్సల్ బరీ ఉద్యమాలు ఇవన్నీ ప్రారంభం అవుతున్నటువంటి దశ. అప్పటికి ఈ హేతువాద నాస్తిక ఉద్యమాలు బలంగా వేళ్ళూనుకుని ఉన్నటువంటి సందర్భం. సో ఆ వాతావరణంలో ఈనాడు కరెక్ట్గా ఎమర్జ్ అయింది. ఎమర్జ్ అవడంతో అది జనాలకు కనెక్ట్ అయింది. అలాగే రామోజీరావు గారు అనుసరించిన పద్ధతి ఏంటంటే, ముందు అలవాటు చేయాలి మనం అని. ఆయన ఎక్కడ ఎడిషన్ పెట్టినా కానీ ఒక నెల రెండు నెలలో ఉచితంగా పేపర్ వేసేవాడు అందరి అన్నిళ్ళకి.
ఈ నెల రోజులు చదివినటువంటి అనుభవం రీత్యా మీరు ఈ పత్రికకి చందాదారుగా మారతారా లేదా అని వచ్చి అడిగేవాళ్ళు. అనివార్యంగా వాళ్ళకి అంటే అప్పటి వరకు వాళ్ళు వేయించుకుంటున్నటువంటి పత్రికలకి కొంచెం భిన్నంగా కనిపించినా అది వద్దులే అని చెప్పి దీనికి మారేవాళ్ళు. ఓకే. అప్పటికి నెంబర్ వన్ పత్రికగా ఉన్నటువంటి ఆంధ్రప్రభను బీట్ చేయటం అనేది ఆయన ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాం సక్సెస్ అయ్యాడు ఆయన. ఆ తర్వాత నెంబర్ వన్ పత్రికగా నడిపాడు దాన్ని. ఈనాడు జర్నలిజం స్కూల్ అని ప్రారంభించి తన పత్రికకి కావలసిన సరుకుని తనే తయారు చేసుకోవటం అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు ఆయన. దానికి పరీక్షలు చాలా బిగ్ వేలో ఎగ్జామ్స్ నిర్వహించటం, వాళ్ళకి ట్రైన్ చేయటం, ఈ క్రమం అంటే రామోజీరావు గారి వ్యాపార దృక్పథం ఎలా ఉండేదంటే, ఆయన ఒకసారి సడన్గా ఒక డౌన్వర్డ్ మూమెంట్ తీసుకున్నాడు జిల్లా ఎడిషన్లు పెట్టడం అనేది. అప్పటి వరకు లేదు. జిల్లా ఎడిషన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి ప్రతి వార్త కవర్ అవ్వాలి, జిల్లా ఎడిషన్లో కవర్ అయిపోతుంది, ప్రతి గ్రామము కవర్ అవుతుంది, ప్రతి గ్రామం నుంచి వీళ్ళకి రూట్స్ ఏర్పడతాయి పత్రికకి. ఈ నెట్వర్క్ని రకరకాలుగా వాడవచ్చు. దాంతోపాటు ప్రతి ఊరి నుంచి అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, శ్రద్ధాంజలి అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. అక్కడ వ్యాపారాలు విస్తరణలు లేకపోయినప్పటికీ ఆ ఊరిలో ఒక ప్రముఖుడు మరణిస్తే ఆ ఊరిలో నలుగురు ఐదుగురు కలిసి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కదా. అవును. ఈ లెవెల్ అంటే ఆయన మార్కెటింగ్ పీపుల్తో ఎలా మాట్లాడేవాడంటే, మీరు మీ గ్రామంలో ఉన్నటువంటి కాటి కాపరితో కూడా మీకు సంబంధం ఉండాలి, రెగ్యులర్ టచ్ ఉండాలి, ఎవరు చనిపోతున్నారో కూడా మీకు తెలియాలి, ఎవరి ప్రామినెన్స్ ఏమిటి ఊళ్ళో అనేది మీకు తెలియాలి. తెలిసినప్పుడు ఈ చనిపోయిన వ్యక్తి ప్రామినెన్స్ ఏమిటి అనే దాన్ని బట్టి మీరు వెళ్ళి నాలుగు శ్రద్ధాంజలి యాడ్స్ పట్టుకురాగలుగుతారు. ఈ లెవెల్ మోటివేషన్ ఉండేది ఆయనది. ఈ మోటివేషన్లోనే ఆయన దృక్పథం ఈనాడులో పనిచేసిన వాళ్ళకి చాలామందికి తెలుసు. ఇది ఇందిరాగాంధీ గారు కన్ను మూసినప్పుడు చాలా రాశారు డెస్క్ పీపుల్, చాలా ఆవిడ జీవితంలో ఉన్నటువంటి సంఘటనలు అంటే మైలు రాళ్ళు ఇలా రకరకాలుగా రాశారు. బ్యానర్ ఏం పెట్టాలి అనేది తీవ్రమైన చర్చ. అది ఈ మల్లగుల్లాలు పడుతూ ఉండగా రామోజీరావు గారు వచ్చి ఏం జరుగుతోంది అని చూసి ఇవన్నీ లోపల పెట్టేయండి, ఫస్ట్ ఫ్రంట్ పేజీలో మాత్రం ఏమీ వద్దు, ఇందిరా అస్తమయం లాంటిది ఏదో పెట్టి ఒక బ్లాక్ షేడ్ వేసి ఆయన దగ్గరే ఉన్నటువంటి ఒక ఇందిరాగాంధీ ఫోటో ఇచ్చి ఇదే ఫోటోని ఎల్లార్జీ చేసి మొత్తం పేపర్ అంతా ఆవిడ ఫోటోనే బ్లాక్ షేడ్లో వేసి వదిలేయండి, మీరు రాసిందంతా లోపల పెట్టండి అని చెప్పాడు ఆయన. ఎందుకు చెప్పాడు, ఇలా చెప్పాడు ఏంటి ఇంత కష్టపడి రాస్తుంటే అనుకున్నారు ఇట్లు, కానీ మార్కెటింగ్ ధోరణిలో చెప్పాడు ఆయన. జనరల్గా తెలంగాణలో ఒక కల్చర్ ఉంది, తెలంగాణలో కాదు చాలా ప్రాంతాల్లో ఒక కల్చర్, తెలంగాణలో పర్టికులర్గా ఉంది అది, హైదరాబాద్లో కూడా బలంగా కనిపిస్తుంది. ఓకే. ఎవరైనా చనిపోతే వాళ్ళ ఫోటో ఒకటి ఏదో ఒక పద్ధతిలో ఒక కర్ర కట్టి నాలుగు రోడ్ల కూడల్లో అలా పెడతారు. ఈ కల్చర్ని ఆయన తన వ్యాపారానికి అన్వయించుకుని అలా ఎర్లీ మార్నింగ్ ఈనాడు ఇందిరాగాంధీ గారి ఇందిరాగాంధీ ఫోటో కోసం వెతుక్కోవాలి కదా జనాలు. ఈనాడు పేపర్ కొనేసి ఆ ఫ్రంట్ పేజీ చింపేసి ఒక అట్ట కంటిన్ చేసి అలా పెట్టేసుకుంటారు కదా. సో వాడు పేపర్ చదువుతాడా లేదా అన్నది కదా, ఆ ఫ్రంట్ పేజీ కోసం పేపర్ కొంటాడు. ఓకే. ఇలా సేల్స్ పెరుగుతాయి. ఆ లెవెల్ ఆలోచన ఉండేది ఆయనకి, అది విజన్. ఈ విజను ఈ వ్యాపార విస్తరణతో పాటు ఆయన చల్సాన్ ప్రసాదరావు గారితో చతుర విప్పుల అనేటువంటి రెండు మాసపత్రికలు ప్రారంభించాడు. అంటే వీళ్ళు న్యూస్ ప్రింట్ కోట్లా వచ్చిన తర్వాత ఆ న్యూస్ ప్రింట్ వేస్టేజీని ఎలా వాడాలి అనే ఉద్దేశంతో వారపత్రికలు ప్రారంభించారు దినపత్రికల వాళ్ళందరూ అనే మాట బలంగా వినిపిస్తున్నటువంటి సమయంలో ఈయన వారపత్రిక జోలికి వెళ్లకుండా మాసపత్రికలు ప్రారంభించాడు. చతుర విప్పుల అనే పేరుతో చతుర నవల వేసేది, ఒక అనువాదపు నవల కానీ స్ట్రైట్ నవల కానీ వేసేవాళ్ళు. చాలా సెలెక్టివ్ రచనలే వచ్చేవి. అలాగే అనువాద కథలతో విపుల అనేటువంటి పత్రిక నడిపేవాళ్ళు. చాలామంది అనువాదకుల్ని ఎంకరేజ్ చేసింది ఆ పత్రిక. చాలా ప్రపంచ సాహిత్యాన్ని తెలుగు ప్రేక్షకులకి తెలుగు పాఠకులకి అందజేసింది.
చాలా అంటే ఇతర భాషల్లో వస్తున్న సమకాలీన సాహిత్యం చాలామందికి తెలియదు. అంటే ఈ దీని ద్వారా ఆయన ప్రవాసాంధ్రుల లింక్స్ సంపాదించుకోగలిగాడు. అనేక భాషల్లో ప్రపంచ భాషల్లో వస్తున్న కథల్ని ఎవరికి వాళ్ళు అనువదించి పంపిస్తే దానిలో ఏదన్నా ఇబ్బంది ఉంటే ఇక్కడ సరిచేసి వీళ్ళు వచ్చేసేవాళ్ళు. అది ఒక అంటే పాఠకులలో చాలా పాపులర్ అయినాయి. చతురా విప్ల చతుర ద్వారా ఆయన తన అంటే తన వ్యాపారానికి సంబంధం లేని కంటెంట్ ఉన్నప్పటికీ దాని మీద ఏమీ ఆంక్షలు ఉండేవి కాదు. చాలామంది రచయితల్ని దాని ద్వారా ప్రమోట్ చేశాడు ఆయన. ఉదాహరణకి కొమ్మిరెడ్డి విశ్వమోహన్ రెడ్డి, ఆయన వామపక్ష ఉద్యమకారుడు, ఆయన రాసిన స్టూవర్ట్పురం దొంగలు నేపథ్యంలో ఆయన టైగర్ నాగేశ్వరరావు, గజ్జల్ ప్రసాద్ వీళ్ళ జీవితాల మీద దొంగలు అని ఒక నవల రాశాడు, అది చతుర్లో వచ్చింది. అలాగే పతంజలి గారి కాకివనం నవల కూడా చతుర్లోనే వచ్చింది. ఆ తర్వాత విశ్వమోహన్ రెడ్డిదే జైలు అనేటువంటి నవల కూడా దానిలోనే వచ్చింది చతుర్లోనే. అలా స్వేచ్ఛ అనేటువంటి నవల దానిలో వచ్చింది వోల్గా గారిది. ఇలా రకరకాల రచనలు అంటే సమాజంలో జరుగుతున్నటువంటి సామాజిక ఘర్షణల్లో నుంచి వచ్చే సాహిత్యం కూడా దానిలో స్థానం సంపాదించుకునేది. అలాగే విపుల పత్రికల ద్వారా చాలామంది ఒక రకమైనటువంటి కొంచెం టేస్ట్ అభిరుచి ఉన్నటువంటి పాఠకులందరూ వాటిని రెగ్యులర్గా చదివేవారు. ఇలా ఒక సెక్షన్ని రామోజీరావు గారు తనతో నడిపించుకున్నాడు ఆ పత్రికల ద్వారా. దీని ఎక్స్టెన్షన్లో ఆయన ఫిలిం డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ, మయూరీ ఫిలిమ్స్ అనే పేరుతో ఒక సినిమా డిస్ట్రిబ్యూటింగ్ వ్యవస్థ, సితారా అనేటువంటి ఒక పత్రిక సినిమా పత్రిక ప్రారంభించాడు. ఆ సితారా పత్రిక నుంచి అవార్డ్స్ ఇచ్చేవాళ్ళు, ప్రతి సంవత్సరం కూడా అవార్డ్స్ ఇచ్చేవాళ్ళు. సితారా అవార్డ్స్ చాలా ప్రామాణికంగా ఇండస్ట్రీ భావించేది సినిమా పరిశ్రమ. ఈ క్రమంలోనే ఆయన ఉషాకిరణ్ మూవీస్ అని బ్యానర్ ప్రారంభించి శ్రీవారికి ప్రేమలేఖ అనే సినిమాతో అది అంకురార్పణ మొదటి సినిమా. అది జంజాల గారి దర్శకత్వంలో చాలా పెద్ద హిట్. అది ఇవే ఉషా కిరణాలు అనేటువంటి ఒక లోగో సాంగ్ ఉంటుంది, అది జనాల్లోకి విపరీతంగా వెళ్ళిపోయింది. ఆ సినిమా, మయూరి డిస్ట్రిబ్యూటింగ్ వ్యవస్థ ఇవన్నీ ఒక్కసారి రైజ్ అయినాయి. అట్లూరి రామారావు గారు ఆయనతో ఈ సినిమా ప్రొడక్షన్లో కలిసి ఉండేవాడు. ఆయన నేతృత్వంలో వచ్చిన సినిమాలన్నీ కూడా చాలా పెద్ద విజయాలు సాధించినాయి. ప్రతి ఘటన ఆ బ్యానర్ నుంచి వచ్చింది. అలాగే సంగీతం శ్రీనివాసరావు గారి మయూరి ఆ బ్యానర్ నుంచి వచ్చింది. ఇలా ఆయన తీసినటువంటి సినిమాలన్నీ ఒక దశలో మంచి విజయాలు. అంటే రామోజీరావు గారి సినిమా అంటే అది డెఫినెట్గా ఓ కంటెంట్ ఉంటుంది. మౌన పోరాటం ఇలాంటి సినిమాలు అంటే జనం హృదయాలని టచ్ చేసేటువంటి సబ్జెక్టు అనుకుంటే దాని సినిమా తీసేవాడు ఆయన. అలాగే డివి నరసరాజు గారితో చాలా రిలేషన్ మెయింటైన్ చేసేవాడు ఆయన వాంటెడ్గానే. ఎందుకు మెయింటైన్ చేసేవాడు అంటే ఆయన మంచి రచయిత, స్పార్క్ ఉన్నటువంటి రచయిత, పొలిటికల్ సెటైర్ తెలిసినవాడు, ఆయనతో ఈనాళ్ళు కాలం రాయించుకునేవాడు ఆయన. అలాగే తన సినిమాలకు సంబంధించిన జడ్జిమెంట్లు చెప్పించుకునేవాడు. ఆయన దర్శకత్వంలో కారుదిద్దిన కాపురం అని ఒక సినిమా తీశాడు ఈయన, అది హిట్టే. అలాగే ఆయన అశ్విని నాచప్ప జీవితంతో జీవితం మీద ఒక సినిమా, ఒక చిన్న బయోపిక్ లాంటిది తీశాడు. ఇలా ఆ టైంలో జనం ఏ దేని గురించి మాట్లాడుకుంటున్నారో దానికి సంబంధించిన కంటెంట్ ఇచ్చేటువంటి ప్రయత్నంగా ఆయన సినిమాలను కూడా అలాగే చూశాడు. ఆ ప్రయాణం నడిచింది. తర్వాత ఆ బ్యానర్ నుంచి అంటే రామారావు గారు కొంచెం వయసు మీరిన తర్వాత, అట్లూరు రామారావు గారు వయసు మీరిన తర్వాత నుంచి కొంత ఆ బ్యానర్లో వచ్చిన సినిమాలు వైఫల్యం చెందటం మొదలైంది. తర్వాత స్టేట్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లే దెబ్బతిన్నటువంటి సందర్భంలో మయూరి కూడా మూత పడాల్సినటువంటి పరిస్థితి. అంటే బయ్యర్స్, థియేటర్ల వ్యవస్థ మారిపోయి, మాధ్యమాలు పెరిగిపోయి ఈ గందరగోళంలో ఆయన ఆ వ్యాపారంలో కొనసాగలేదు. అలాగే ఆయన ప్రారంభించి ఆపేసినటువంటి అంటే రామోజీరావు గారిది లక్కీ హ్యాండ్, ఆయన ఏ వ్యాపారం ప్రారంభించినా విపరీతంగా సక్సెస్ అని అంటారు. కానీ
సోమా అని ఒక కూల్ డ్రింక్ ప్రారంభించాడు ఆయన పార్లే వాళ్ళకి పోటీగా. ఆ వ్యాపారం పెద్దగా అభివృద్ధి చెందలేదు, కానీ అక్కడికి ఆయనకు ఉన్నటువంటి ఢిల్లీ సంబంధాలు, ఉపేంద్ర లాంటి వాళ్ళతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలతో రైల్వేస్లో ఆ డ్రింక్ అమ్మేలాగా చూశాడు ఆయన, ఆర్గనైజ్ చేశాడు. సోమా ఎక్కువ ట్రైన్స్లో అమ్మేవాళ్ళు, దాన్ని రైల్వే స్టేషన్లలో అమ్మేవాళ్ళు. అయినప్పటికీ నష్టాలు వచ్చినాయి, అది మూసాడు ఆయన. అలాగే న్యూస్ టైమ్ అని ఒక ఇంగ్లీష్ డైలీ పెట్టాడు ఆయన ఈనాడుతో పాటు, అది కూడా పెద్దగా లాభాలు తేలేదు, అందుకని ఆ న్యూస్ టైం కూడా క్లోజ్ చేశాడు ఆయన. అలాగే ఈ సినిమా ప్రొడక్షన్, ఇందాక మనం చెప్పుకున్నటువంటి జిల్లా ఎడిషన్స్కి వెళ్ళినప్పుడు చాలామంది ఏంటిది డౌన్వర్డ్ మూమెంట్కి వెళ్తున్నాడు రామోజీరావు అనుకున్నారు. అనుకున్నప్పుడు అక్కడి నుంచి ఆయన డబ్బులు జనరేట్ చేసి ఆ భూమిలోకి తవ్వటం అనే డౌన్వర్డ్ మూమెంట్లు అనేటువంటి ఒక తవ్వకం నుంచి రామోజీ ఫిలిం సిటీ అనేటువంటి ఒక అప్వర్డ్ మూమెంట్ని పుట్టించాడు ఆయన. ఆ పునాదుల మీద ఈ ఫిలిం సిటీ నిర్మాణం జరిగింది. ఆ తర్వాత ఆయన సినిమా వ్యాపారం, ఆయన ప్రొడక్షన్ సైడ్ మానేసినప్పటికీ ఫిలిం సిటీ వర్ధిల్లుతోంది. ఇప్పుడు అనేక భాషా చిత్రాలు, హిందీ సినిమాలు కూడా ఇక్కడ తీస్తున్నటువంటి పరిస్థితి. అవును, అంటే ఒక బిగ్ స్టూడియో డ్రీమ్ చేశాడు ఆయన. ఈ ప్రాసెస్లోనే బయట సామాజిక పరిస్థితులు మారాయి, సమాజం లెఫ్ట్ నుంచి కొంత రైట్కి తిరిగింది, వామపక్ష భావజాలానికి అంటే మార్కెట్ ఉంది అనుకున్నటువంటి దశలో మన పేపర్లో దినఫలాలు వారఫలాలు వేయకూడదు అన్న రామోజీరావు గారే, ఎప్పుడైతే రైట్ రాజకీయాలకి ప్రాధాన్యత పెరుగుతోంది అని అనిపించిందో అంతర్యామి లాంటి కాలమ్స్ వచ్చినాయి ఆయన పేపర్లో, దినఫలాలు వేయటం ప్రారంభించారు, వారఫలాలు వేయటం ప్రారంభించారు వాళ్ళ సండే సప్లిమెంట్లో. ఆ తర్వాత ఇప్పుడు భక్తి ఛానల్ ప్రారంభిస్తున్నారు వాళ్ళు. ఈ ప్రాసెస్లోనే ఆయన ఒక స్పిరిచువల్ సిటీ ఒకటి, అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని తీర్థయాత్ర ప్రాంతాల దేవుళ్ళ నమూనాలని ఒకచోట పెట్టి ఒక భక్తి సిటీని నిర్మించాలి అనేటువంటి లాంటి ఆలోచన కూడా చేశాడు ఆయన చేశాడు. ఆ ప్రయాణం ప్రారంభమవుతున్నటువంటి దశలో రాజకీయంగా వచ్చినటువంటి పరిణామాలు, ఆయన కొంత ఒత్తిడికి గురవటము, ఆయన మీద కేసులు, ముఖ్యంగా ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్ రాజశేఖర రెడ్డి రోజుల్లో మార్గదర్శి మీద, అంటే ఆ ఫండ్ని ఇతర వ్యాపారాల్లోకి మళ్లించటం అనేది చట్టబద్ధంగా జరుగుతోందా అనే విషయంలో ఆయన కొంత పరిశోధన చేసి హిందూ అవిభక్త కుటుంబం తాలూకా ఆస్తులు నిర్వహణ ట్రస్టులు దీనికి సంబంధించి ఉన్నటువంటి నిబంధనలు వీటి అన్నిటినీ పరిశోధించి ఆయన కేసులు వేశాడు. ఆ కేసులు చాలా ఇబ్బంది పెట్టినాయి రామోజీరావుని. ఒక దశలో రాజశేఖర రెడ్డి మరణానంతరం అది పక్కకి వెళ్ళిపోయింది అనుకున్నాడు ఆయన. ఒక అంటే పొలిటికల్ ఐక్య సంఘటన నడిచేది రామోజీరావు గారి దగ్గర. ఇతర పార్టీల ఐక్య సంఘటనలు ఎలా ఉంటాయో, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మొన్న ఐక్య సంఘటన కట్టింది చాలా పార్టీలతో, దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. బయట శత్రువులైనటువంటి వాళ్ళు కూడా రామోజీరావు గారి ఐక్య సంఘటనలో మిత్రులుగా ఉన్నటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ఓకే, ఆయన కేసీఆర్తోనూ చంద్రబాబుతోనూ జగన్తోనూ వీళ్ళందరితోనూ స్నేహం చేసే ప్రయత్నమే చేశాడు. ఏ సమయంలో ఎవరున్నప్పటికీ వైఎస్తో కొంత విభేదాలు వచ్చినప్పటికీ తర్వాత ఆయన కొంత సానుకూలత సంపాదించుకున్నాడు ఆ ఏరియాలో కూడా. ఈ ప్రయాణంలో అలసిపోయాడు ఆయన. అలసిపోయి క్రమంగా ఆయన అనారోగ్యానికి గురవటం, అంటే రామోజీరావు గురించి అనుకుంటే రకరకాల విషయాలు గుర్తొస్తాయి, ఏ టైంలో ఏ మూమెంట్. ఒక దశలో తెలుగు భాష కాపాడుకోవాలి అనేటువంటి ఒక ఆందోళన మొదలైంది చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో. ఆ టైంలో తెలుగుకి ప్రాధాన్యత తగ్గిపోతుంది, సెక్రటేరియట్ పేరు కూడా సెక్రటేరియట్ అని ఇంగ్లీష్లో పెట్టారు, తెలుగులో లేదని ఒక ఆందోళన కేబీ తిలక్ ధర్మారావు గారు వీళ్ళ నాయకత్వంలో ప్రారంభమైనప్పుడు ఈయన వాళ్ళకి అండగా నిలబడి తెలుగుని భుజాన వేసుకున్నాడు. ఆ తెలుగు చాలామందిని భయపెట్టినప్పటికీ ఆయన తెలుగుగానే నడిచాడు. తెలుగుదేశం పార్టీకి, అప్పటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, అలాగే రామారావు గారు పార్టీ పెడుతున్నప్పుడు ఆయనకి అండగా నిలబడటం, మీరు ఇప్పటికీ
ఎంత సన్నిహితంగా రామారావుతో ఉండేవాడు ఆయన అంటే ఒక రకంగా ఆయనకి అడ్వైజర్గా మారిపోయిన సందర్భం. వడ్డే శోభనాథ్ కిషోర్రావు గారి అమ్మాయి వివాహానికి సంబంధించిన వీడియో ఉంటుంది యూట్యూబ్లో, ఆ వివాహానికి ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నటువంటి రామోజీరావు కనిపిస్తాడు. రామారావు గారు కారు దిగిన దగ్గర నుంచి ఆయన తిరిగి కారెక్కి వెళ్ళిపోయే వరకు ఆయన చెవి దగ్గర రామోజీరావు ఉంటాడు. ఈ లెవెల్ రిలేషన్ నడిపాడు ఆయనతో. ఇలా ఆయన రాజకీయ ప్రస్థానంలో గద్దర్ రామారావు రాజకీయ ప్రవేశం చేసినప్పుడు రాసినటువంటి అన్నా వచ్చిండో రామన్నా వచ్చిండో అనే పాటలో ఒక లైన్ ఉంటుంది, రామారావు రామోజీరావు ఆకులు పోకలు అందించుకున్నారు అన్నా వచ్చిండో అని. అదే రిలేషన్ నడిపాడు ఆయన. వాళ్ళ ప్రభుత్వం మీద క్రిటికల్గా కూడా ఉన్నాడు, కార్టూన్లు వేయించాడు రామారావుకి వ్యతిరేకంగా, అంటే కొంచెం సెటైరికల్గా. రామారావు గారు కొంచెం గాయపడిన సందర్భాలు కూడా ఉన్నాయి, ఆయన పిలిచి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ ఆ ప్రయాణం అలా నడిచింది. ఆ తర్వాత ఆయన ప్రో మార్కెట్ ఉన్నాడు, ఎన్టీ రామారావు యాంటీ మార్కెట్ ఉన్నటువంటి దశలో 90 దశకం ప్రారంభంలో సరళీకరణ ఆర్థిక విధానాల సందర్భంగా రామారావుని పదవి నుంచి పక్కకి లాగాల్సిన అవసరం ఉంది చారిత్రకంగా అనుకున్నప్పుడు తను కొంత లీడ్ తీసుకుని మార్కెట్కి అనుగుణమైనటువంటి చంద్రబాబుని ప్రతిష్ట చేయటంలోనూ రామారావుని పక్కకు లాగటంలోనూ కూడా కొంత కీలక పాత్ర పోషించినటువంటి చరిత్ర ఉంది ఆయనకి. ఇది టోటల్గా అంటే తెలుగువారి ఆయన ఎప్పుడైతే ఈనాడు ప్రారంభము దాదాపుగా 62 నుంచి ఆయన ప్రజా జీవితంతో కనెక్ట్ అయి ఉన్నాడు. అప్పటి నుంచి అంటే 62 సంవత్సరాల ప్రజానుబంధం ఉంది ఆయనకి, మార్కెట్ అనుబంధం ఉంది. ఇంత సుదీర్ఘమైనటువంటి లైఫ్, అలాగే ఆయన ప్రారంభించిన వ్యాపారాల్లో ఎక్కడైనా ఇబ్బంది కలిగితే దాన్ని వెంటనే ఆపేసేవాడు, అలాగే అలా ఆపేసిన చరిత్ర ఉంది ఆయనకి. విజనరీ అనేది ఒకటి కనిపిస్తుంది, అంటే ఆయన ప్రియా పచ్చళ్ళు ప్రారంభించినప్పుడు పచ్చళ్ళ వ్యాపారం ఏమిటి అన్నారు చాలామంది. ఇంట్లో చేసుకునే ఊరగాయలు రోడ్లో పెట్టి అమ్మితే ఎవడు కొంటాడు అన్నారు చాలామంది, కానీ అది ప్రతివారికి అవసరమైన సందర్భం అయింది. ఎందుకంటే ఒక ప్రాసెస్లో కుటుంబాలు చిన్న కుటుంబాలుగా మారటము అనివార్యంగా, ప్రియా పట్టుకొచ్చేస్తే సరిపోతుంది కదా అనే వాతావరణం తీసుకొచ్చాడు ఆయన. ఈ కండిషన్స్ వస్తాయని గమనించాడు, బ్యాచిలర్స్కి అదే ఉపయోగకరంగా మారుతుందని కనిపెట్టాడు. చివరికి 5 రూపాయల పోచ్ ప్యాక్, 10 రూపాయల పోచ్ ప్యాక్లో పచ్చడి అమ్మటం అనే ప్రోగ్రాం కూడా మొదలైంది కదా. ఇలా చాలా సక్సెస్ఫుల్గా నడిపాడు దాన్ని. పచ్చళ్ళ రామోజీరావు అన్నవాళ్ళు ఉన్నారు, పేపర్ రామోజీరావు అన్నవాళ్ళు ఉన్నారు, చిట్ ఫండ్ రామోజీరావు అన్నవాళ్ళు ఉన్నారు, పరమ స్వార్థపరుడు అన్నవాళ్ళు ఉన్నారు, రాజగురువు అని నిందావాచకంగా అన్నవాళ్ళు ఉన్నారు. సుమన్ ఆయన టీవీ రంగంలోకి విస్తరించిన తర్వాత దాని బాధ్యతలు చూస్తూ వచ్చాడు ఆయన. మధ్యలో ఆయన నిర్వహణకు సంబంధించి రామోజీరావు గారికి కొంత విమర్శ ఉండటంతో వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే ప్రయత్నం సాక్షి చేసింది. సాక్షికి ఫుల్ పేజ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు సుమన్ రామోజీరావుకి వ్యతిరేకంగా. అలా వాళ్ళిద్దరి మధ్య కొంత ఘర్షణలు నడిచినాయి. తర్వాత ఆయన అనారోగ్యం పాలయ్యారు, చనిపోయాడు ఆయన. తర్వాత వాళ్ళ పిల్లల అభివృద్ధి అదంతా ఆయనే రామోజీరావు గారే టేకప్ చేశాడు. ఇలా బహుముఖంగా కనిపించేటువంటి వ్యక్తి, రాజకీయము, వ్యాపారము, తెలుగు సమాజము, తెలుగు సాహిత్యము, ఆయన ఇందాక మనం చెప్పుకున్నట్టు తెలుగుకి ప్రాముఖ్యత పెరుగుతున్నటువంటి దశలో ఈనాడుని అటు తిప్పడంతో పాటు బాలభారతం అనే ఒక పత్రిక ప్రారంభించాడు పిల్లల కోసం, చందమామ లాంటి పత్రిక అనే ఉద్దేశంతో. తెలుగు వెలుగు అనేటువంటి ఒక పత్రిక తెలుగుకి డెడికేట్ చేస్తూ ఓ పత్రిక తీసుకొచ్చాడు. అవి తర్వాత కరోనా టైంలో నష్టాలు వస్తున్నాయని మూసేశాడు. ఇది టోటల్గా రామోజీరావు గారి జీవితము, ప్రయాణము, ఆయన తెలుగు సమాజం మీద వేసినటువంటి ముద్ర. థ్యాంక్ యూ.